చూడండి పి మరియు క్యూలు కలిసి 12 డేస్ లో క్యూ మరియు ఆర్లు కలిసి 15 డేస్ లో పి మరియు ఆర్లు కలిసి 20 డేస్ లో ఒక పనిని కంప్లీట్ చేస్తారు అదే పనిని పి మరియు క్యూ మరియు ఆర్లు కలిసి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి పి మరియు క్యూలు కలిసి ఎన్ని 12 డేస్ లో కాబట్టి 12 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను ఆ తర్వాత తీసుకోండి క్యూ మరియు ఆర్లు కలిసి 15 డేస్ లో కాబట్టి 15 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను ఆ తర్వాత పి మరియు ఆర్లు కలిసి ఎన్ని రోజుల్లో 20 డేస్ లో కాబట్టి 20 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను వీటి యొక్క ఎల్సిఎం తీస్తున్నాను చూడండి చాలా క్లియర్ గా నేను చెప్తాను ఇక్కడ ఈ మూడుట్లలో పెద్దది ఏదంటే 20 ఈ 20 అనేది 12 టేబుల్ లో వస్తదంటే రాదు తర్వాత 40 చెక్ చేస్తాం ఇక్కడ చూసుకోండి 40 అనేది 12 టేబుల్ లో వస్తదంటే రాదు తర్వాత తీసుకోండి 60 చెక్ చేస్తాం 60 అనేది 12 టేబుల్ లో వస్తది 15 టేబుల్ లో వస్తది కాబట్టి మన ఎల్సిఎం ఏంటంటే 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదంటే 12 15 20 ల యొక్క ఎల్సిఎం చేస్తే ఆటోమేటిక్ గా మనకు రావడం జరుగుతుంది తీసుకోండి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ నేను రాస్తున్నాను 1 డే వరకు 12 5 జా ఆ తర్వాత 15 4 జా 60 ఆ తర్వాత 23 జా 60 అనమాట నేను వన్ డే వరకు అయితే రాయడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోండి వన్ డే వరకు రాశాను సో ఇక్కడ చూసుకోండి మనకి ఏం అడిగాడు ఈ మూడుని కలుపుతున్నాను చూడండి ఇక్కడ పి ప్లస్ క్యూ ఆ తర్వాత తీసుకోండి క్యూ ప్లస్ ఆర్ ఆ తర్వాత తీసుకోండి పి ప్లస్ ఆర్ అనమాట ఈక్వల్ టు ఈ మూడుని కూడా యాడ్ చేయాలి కదా వన్ డే వరకులు కూడా నేను యాడ్ చేస్తున్నాను 4 ప్లస్ 3 ప్లస్ ఈ విధంగా యాడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి పి అనేది 2 టైమ్స్ వచ్చింది క్యూ అనేది కూడా 2 2p ఆ తర్వాత తీసుకోండి క్యూ అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2q ఆ తర్వాత తీసుకోండి ఆర్ కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2r రాస్తున్నాను ఈక్వల్ టు 5 ప్లస్ 4 ప్లస్ 3 అనమాట సో ఇప్పుడు మనం రాసింది వన్ డే వరకు గుర్తుంచుకోండి వన్ డే వరకే మనం రాసాము ఇప్పుడు చూసుకోండి 2 అనేది కామన్ తీస్తే 2p ప్లస్ q ప్లస్ r అనమాట ఈక్వల్ టు ఇక్కడ ఎంత అంటే 9 9 ప్లస్ 3 అంటే 12 కాబట్టి ఇక్కడ 12 రాయడం జరిగింది చూడండి సో ఇప్పుడు 2 1 జా ఇక్కడ 2 6 అనమాట ఇప్పుడు చూసుకోండి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ల యొక్క వన్ డే వరకు ఎంత అంటే 6 ఈ ముగ్గురు యొక్క వన్ డే వరకు ఎంత అంటే 6 అనమాట టోటల్ పని ఎంత ఇక్కడ 60 యూనిట్స్ సో 60 యూనిట్ల పనిని రోజు 6 యూనిట్లు వేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే 10 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా క్లియర్గా చెప్పేయచ్చు నెక్స్ట్ యుద్ధం చూడండి చాలా సింపుల్గా చెప్పడం జరిగింది ఎప్పుడైనా ముగ్గురు కలిసి అన్నప్పుడు ఈ విధంగా ఈ ముగ్గురిని కలిపినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది డైరెక్ట్ చెప్పేయచ్చు బట్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ యుద్ధం చూడండి సో చూడండి ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ కలరు వారి వయసులో మొత్తం 80 సంవత్సరాలు వారి వయసుల మధ్య భేదం 4 అయినా పెద్దవాని వయసు ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ కలరు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉండడం జరిగింది వీళ్ళ వయసుల మొత్తం అంటే ప్లస్ అనమాట వీళ్ళ వయసుల మొత్తం ఏంటంటే 80 సంవత్సరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ వారి వయసుల మధ్య భేదం ఎంత అంటే 4 అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం 4 ఉంటుంది 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 అనమాట సో ఇప్పుడు చూసుకోండి ఇతని యొక్క వయసు ఎక్స్ అనుకుందాం అప్పుడు ఇతని యొక్క వయసు ఎంత ఉంటుందంటే ఎక్స్ ప్లస్ 4 ఉంటుంది ఆ తర్వాత తీసుకోండి ఇతని యొక్క వయసు ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ 8 ఉంటుంది ఎందుకోసం అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం కూడా 4 ఉండాలి కదా ఆ తర్వాత తీసుకోండి ఇతని యొక్క వయసు ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ 12 ఉంటుంది ఎందుకోసం అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్స్ 4 ఉండాలి కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఇతని యొక్క వయసు ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ 16 ఉంటుంది ఎందుకోసం అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్స్ 4 ఉండాలి కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి 1 2 3 4 5 ఐదుగురు అయిపోయిందా అయిపోవడం జరిగింది ఇప్పుడు మనకి ఏమన్నాడు వాళ్ళ వయసులో మొత్తం ఎంత ఇచ్చాడు 80 ఇచ్చాడు మొత్తం అన్నాడు కాబట్టి వీళ్ళందరినీ ప్లస్ చేయడం జరుగుతుంది మనం ప్లస్ చేస్తున్నాం చూడండి ఎక్స్ ఆ తర్వాత 2x 3x 4x 5x కాబట్టి 5x అని చెప్పేసి రాసుకుంటున్నాను ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 12 ఆ తర్వాత 12 అంటే 24 ప్లస్ 16 అంటే ఇక్కడ 40 కావడం జరుగుతుంది కాబట్టి 40 ఈక్వల్ టు 80 అని చెప్పేసి రాస్తున్నాను ఇప్పుడు చూసుకోండి 5x ఈక్వల్ టు 80 మైనస్ 40 అంటే ఇక్కడ చూసుకోండి 5x ఈక్వల్ టు 40 కావడం జరుగుతుంది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత కావడం జరుగుతుంది అంటే 8 కావడం జరుగుతుంది ఇప్పుడు చూసుకోండి నేను రాస్తాను ఇతనిది 8 అనమాట ఇతనిది 12 ఆ తర్వాత ఇతనిది ఎంత అంటే 8 ప్లస్ 8 అంటే 16 అనమాట ఆ తర్వాత ఇతనిది 8 ప్లస్ 12 అంటే ఇతనిది 20 అనమాట ఆ తర్వాత 24 అనమాట సో చూసుకోండి 8 12 16 20 24 వాళ్ళ మధ్య డిఫరెన్స్ 4 ఉందన్నమాట పెద్దవాని వయసు ఎంత అంటే 24 అని చెప్పేసి చెప్పుకోవచ్చు చిన్నవాని వయసు ఎంత అంటే 8 అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు 24 పెద్దవాని వయసు ఆ తర్వాత 8 చిన్నవాని వయసు అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా క్లియర్గా చెప్పచ్చు నెక్స్ట్ యుద్ధం చూడండి సో చూడండి ఇక్కడ 1a 5a 2 అనేది 11 చేత భాగించబడుతుంది అయినా ఏ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఫస్ట్ 11 చేత భాగించబడాలి అంటే 11 యొక్క డివిజిబుల్ రూల్ నేను చెప్తాను చూడండి బేసి వరుస సంఖ్యల మొత్తం మైనస్ సరి వరుస సంఖ్యల మొత్తం చేస్తే మనకు ఎంత రావాలంటే 0 కానీ 11 కానీ 11 యొక్క గుణిజాలు రావాలన్నమాట ఏం చేయాలా బేసి వరుస సంఖ్యల మొత్తం మైనస్ సరి వరుస సంఖ్యల మొత్తం చేసినట్లయితే 0 కానీ 11 కానీ 22 కానీ ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు చేద్దాం చూడండి 1a 5a
టూ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం బేసి వరుస సంఖ్యలు మొత్తం, ఇదా బేసి, ఇది బేసి, ఇది బేసి. సో ఇప్పుడు చూసుకోండి ఈ మూడుని కొడుతున్నాను. సో ఇప్పుడు బేసి వరుస సంఖ్యల మొత్తం ఎంతైందంటే ఇక్కడ 2, 5, 1 అంటే ఇక్కడ ఎంత 8 కావడం జరిగింది అనమాట. బేసి వరుస సంఖ్యల మొత్తం మనకి 8 కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి ఇవి రెండు సరి వరుసలు కదా, ఇది 2వ ప్లేస్, ఇది 4వ ప్లేస్. ఈ రెండు సరి వరుసలు కదా, ఈ సరి వరుసల యొక్క మొత్తం ఎంత అంటే ఏ ప్లస్ ఈ అంటే 2A, కాబట్టి ఇక్కడ 2A. సో ఇప్పుడు చూసుకోండి వీటి మొత్తం ఎంత కావాలో మనకి 0 కావాలో 11 కావాలో, కాబట్టి 0 తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ -2A ఉంది. ఇక్కడ ఏ ప్లస్లో ఎంత పెడితే 0 అవుతుంది అంటే ఇక్కడ చూసుకోండి 8, ఇక్కడ చూసుకోండి 2. ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ ఎంత రాస్తాం, 4 రాస్తాం, కాబట్టి ఇక్కడ చూసుకోండి 0. ఇప్పుడు 8 - 8 అంటే ఇక్కడ 0 రావడం జరిగింది. ఇప్పుడు 8 = 10 అంటే ఆటోమేటిక్గా చెప్పొచ్చు 4 అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఈ క్వశ్చన్ చేసే ముందు నేను చిన్న బేసిక్ చెప్తాను ఇక్కడ. సో ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకోండి అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 0.25 ఉంది అని చెప్పేసి అనుకోండి. సో ఇది ఏ విధంగా బయటకు వస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైనా రూట్లో 25 ఉంటే ఇది ఏ విధంగా బయటకు వస్తుంది అంటే ఈ 25ని మనం ఏ విధంగా రాసుకుంటాం, 5² రాసుకుంటాం, కాబట్టి ఇది ఇది క్యాన్సల్ అవుతుంది, 5గా బయటకు రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే రూట్ ఉండి పాయింట్ తర్వాత మనకి 2 అంకెలు ఉన్నట్లయితే, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయో అవి సగంగా బయటకు వస్తాయి. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 1గా బయటకు వస్తాయి. ఏవి 1గా అంటే ఇక్కడ 5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే 25 అంటే 25ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5² కాబట్టి ఇది 5గా బయటకు వస్తాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 144 ఉంది అని చెప్పేసి అనుకోండి. ఇది ఏ విధంగా బయటకు వస్తుంది, 12గా బయటకు వస్తుంది కదా. ఎందుకోసం అంటే 144 అనేది 12² చేస్తే రావడం జరుగుతుంది, కాబట్టి ఈ విధంగా రాసుకుంటాము. అండ్ అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 100 ఉంది అనుకోండి, ఇదే విధంగా బయటకు వస్తుంది అంటే 10గా బయటకు వస్తుంది. ఎందుకోసం అంటే 10² అంటే 100 కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 64 అనుకున్నాం, ఇది 8గా బయటకు వస్తుంది. ఇది బేసిక్ వాళ్ళ కోసం చెప్పాను. అండ్ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ చెప్తాను. రూట్ ఉండి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి. 2 అంకెలు ఉన్నట్లయితే అది ఏ విధంగా బయటకు వస్తుంది అంటే 1 అంకెగా బయటకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సో నెక్స్ట్ ఆ తర్వాత తీసుకోండి రూట్లో పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి అనుకోండి. 4 అంకెలు ఉన్నట్లయితే ఎన్నిగా బయటకు వస్తాయి అంటే 2గా బయటకు వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 ఉంటే 1గా బయటకు వస్తున్నాయి, 4 ఉంటే 2గా బయటకు వస్తాయి, 6 ఉంటే 3గా బయటకు వస్తాయి. సో రూట్ ఉండి పాయింట్ తర్వాత ఉన్న అంకెలు ఏ విధంగా బయటకు వస్తాయంటే సగంగా బయటకు వస్తాయి అనమాట. రూట్ ఉండి పాయింట్ తర్వాత ఉన్న అంకెల్ని బయటకు తేవాలంటే సగం సగంగా బయటకు తెస్తామన్నమాట. అంటే ఇక్కడ 4 అంకెలు 2 అంకెలు ఉంటే 1గా బయటకు వస్తాయి, 4 అంకెలు ఉంటే 2గా బయటకు వస్తాయి, 8 అంకెలు ఉంటే 4గా బయటకు వస్తాయి, 10 అంకెలు ఉంటే 5గా బయటకు వస్తాయి, సగం సగంగా బయటకు వస్తాయి. ఇప్పుడు చూసుకోండి నేను చేస్తాను ఇక్కడ రూట్ ఆఫ్ 0.01 అనమాట. సో ఆ తర్వాత తీసుకోండి రూట్ 1, ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 0.0225. ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0కి 0 రాసేసుకుంటున్నాను, పాయింట్కి పాయింట్ అనమాట. ఎందుకోసం అంటే 0² అంటే 0 కాబట్టి 0 రాసుకుంటున్నాను. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూట్ ఉంది, బయటకు ఏ విధంగా వస్తాయంటే 1 అంకెగా వస్తాయి కాబట్టి ఇక్కడ 1² అంటే 1 కాబట్టి ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్లస్కి ప్లస్, ఆ తర్వాత తీసుకోండి రూట్ 1 అంటే మనకు 1 కాబట్టి ఇక్కడ 1 రావడం జరుగుతుంది. చూసుకోండి 1² అంటే 1 కాబట్టి 1 రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, పాయింట్ తర్వాత 8 అంకెలు ఉన్నాయి, 4 అంకెలు ఉన్నాయి కాబట్టి సగంగా బయటకు వస్తాయి. ఏ విధంగా సగంగా బయటకు వస్తాయి అంటే ఇక్కడ చూసుకోండి 4 అంకెలు ఉన్నాయి, ఇవి 8 అంకెలుగా బయటకు వస్తాయి అంటే సగం అంటే 2 అంకెలుగా బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 0కి 0 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి 2 అంకెలుగా బయటకు వస్తాయి. ఇక్కడ ఏం రాయాలంటే చూసుకోండి 15 రాయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ 15² అంటే తెలిసి మనకి 225 కాబట్టి, సో ఇక్కడ 225కి బదులు మనం 15 రాస్తాం. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలుగా బయటకు వస్తాయి, ఆ 2 అంకెలు ఏంటంటే 15 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను 0.1 + 1 + 0.15 అనమాట. ఇప్పుడు చూసుకోండి 1 ఇక్కడ 0.1, ఆ తర్వాత తీసుకోండి 0.15 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి అన్నింటిని కూడినట్లయితే ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 1.25 రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యుద్ధం చూడండి. సో చూడండి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అడిగాడు, నేను చాలా క్లియర్గా చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాసాకు తీస్తాను, సైన్ ఏ కాసే కాబట్టి ఇక్కడ సైన్ ఏ కాసియే రాశాను. సో ఇక్కడ చూసుకోండి సైన్ 3A కి సైన్ 3A రాసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ కాసియే కాబట్టి ఇక్కడ కాసియే రాసుకుంటున్నాను, అంతేనా. ఇక్కడ సైన్ ఏ ఆల్రెడీ ఉంది, కాసియే రాయాలి కాబట్టి కాసియే రాశాను అంతే. ఎందుకోసం అంటే ఓవరాల్గా సైన్ ఏ కాసియే ఉంది కాబట్టి మైనస్కి మైనస్. ఇక్కడ చూసుకోండి cos 3A ఉంది కాబట్టి cos 3A రాస్తున్నాను. ఇక్కడ కాసియే ఉంది కాబట్టి సైన్ ఏ రాయాలన్నమాట, సైన్ ఏ రాశాను. సో ఇప్పుడు చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏం లేదు, ఇదేమి ఇటు గుణిస్తుంది, ఇదేమి ఇటు గుణిస్తుంది, ఓవరాల్గా అదే రాశాను చూడండి నేను, అంతకుమించి ఏం చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూసుకోండి సైన్ ఏ cos B మైనస్ cos A సైన్ బి ఈ రూపంలో ఉందా, ఇక్కడ చూసుకోండి ఏబి రూపంలో ఉంది, సైన్ కాసు సైన్ ఇదే రూపంలో ఉందా. సో ఇది ఫార్ములా ఏంటంటే సైన్ ఏ మైనస్ బి అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇప్పుడు డైరెక్ట్ ఈ మొత్తాన్ని మనం ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. నేను రాస్తాను చూడండి, ఇప్పుడు
సైన్ ఇక్కడ చూసుకోండి 3a ఏ అంటే 3a కదా ఆ తర్వాత మైనస్ a కి మైనస్ a రాస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇక్కడ చూసుకోండి సైన్ 3a కి 3a రాస్తున్నాను మైనస్ a కి మైనస్ a రాస్తున్నాను చూడండి బై ఇక్కడ చూసుకోండి సైన్ a కి సైన్ a cos a కి cos a సో ఇప్పుడు చూసుకోండి ఫార్ములా ప్రకారం రాసుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకోండి ఇక్కడ సైన్ 2a అన్నమాట 3a నుంచి a వస్తే 2a కదా 2a రాసుకున్నాను ఇక్కడ సైన్ a cos a రాయడం జరిగింది సో ఇప్పుడు చూసుకోండి ఈ sin 2a ని మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే 2 sin a cos a గా రాసుకుంటాం పై ఇక్కడ చూసుకోండి sin a cos a ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి sin 2a అంటే sin 2a యొక్క ఫార్ములా ఏంది అంటే 2 sin a cos a అన్నమాట ఇది కూడా ఒక ఫార్ములా సో ట్రిగ్నోమెట్రీలో చాలా ఫార్ములాస్ ఉండడం జరుగుతుంది ఇది నా పేడ్ కోర్స్ వాళ్ళందరికీ చాలా సింపుల్ గా ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూసుకోండి ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది కాబట్టి 2 అనేది మన ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ చూద్దాం చూడండి సో చూడండి గోళం యొక్క వ్యాసార్థం 7 అయినా సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు సో చూడండి గోళం అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి గోళాన్ని నేను గీస్తున్నాను గోళాన్ని నేను గీయడం జరిగింది గోళం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడంటే 7 ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ 7 అయితే రాయడం జరిగిందన్నమాట సంపూర్ణ తల వైశాల్యం అడిగాడు మనకి ప్రక్క తల వైశాల్యం తెలుసు ఏంది 2πr² ఆ తర్వాత సంపూర్ణ తల అన్నాడు కాబట్టి ఇంకొక πr² అవుతదన్నమాట సో ఇప్పుడు చూసుకోండి ఓవరాల్ గా సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా 3πr² సో ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు వ్యాసార్థం అంటే r r ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది ఎంత 7 అని సో ఇప్పుడు చూసుకోండి 3 × 22/7 పై యొక్క వాల్యూ ఇక్కడ చూసుకోండి 7 × 7 అన్నమాట ఇప్పుడు చూసుకోండి ఈ 7 ఈ 7 క్యాన్సిల్ అయితే ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్తాను 3 × 22 అంటే 66 రావడం జరుగుతుంది ఇంటూ 7 అన్నమాట ఇప్పుడు 7 × 6 అంటే మనకి 42 కి ఇక్కడ 2 ఇక్కడ 4 అన్నమాట ఆ తర్వాత 7 × 6 అంటే 42 + 4 అంటే మనకి 46 కాబట్టి ఇక్కడ 462 అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆప్షన్ సి అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పొచ్చు నెక్స్ట్ చూద్దాం చూడండి సో చూడండి ఇక్కడ y ఈక్వల్ టు 3 + 2√2 అయినా ఆ రూట్ y ఈక్వల్ టు అడుగుతున్నారు నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి ఇక్కడ y ఈక్వల్ టు రాస్తున్నాను సో ఇక్కడ ఉండేదాన్ని ఏ విధంగా కంపేర్ చేయాలంటే ఇక్కడ ఉండేదాన్ని ఏ విధంగా అనుకుంటామంటే 2ab అనుకోవాలన్నమాట అండ్ ఆ తర్వాత చూసుకోండి ఈ 3 ని ఏమనుకోవాలంటే a² + b² అనుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఈ 3 నేమో a² + b² అనుకోవాలా ఇక్కడ 2√2 ని మనం 2ab తో కంపేర్ చేయాలా సో ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది చూసుకోండి ఇక్కడ 2ab ఇక్కడ చూసుకోండి 2√2 అన్నమాట సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే ab ఈక్వల్ టు మనకి ఏముందంటే √2 ఉంది సో ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు రూట్ ఉంది కాబట్టి దీని విడగొట్టి రాయలేము ఇప్పుడు a ఈక్వల్ టు ఏమనుకుంటానా అంటే √2 అనుకుంటున్నా a ఈక్వల్ టు √2 అనుకుంటున్నా ఇప్పుడు ఆటోమేటిక్ గా b ఏమైతే అంటే 1 అవుతది ఎందుకోసం అంటే √2 × 1 అంటే √2 నే కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ a ఈక్వల్ టు √2 అనుకున్నా b ఈక్వల్ టు 1 అనుకున్నా ఇది కరెక్టో కాదో తెలియాలి కాబట్టి ఇక్కడ నేను చేస్తాను చూడండి a² + b² చేస్తున్నా ఇప్పుడు చూసుకోండి a = √2 కాబట్టి ఇక్కడ చూసుకోండి √2² ఆ తర్వాత b = 1 కాబట్టి 1² ఇప్పుడు చేస్తే ఇక్కడ చూసుకోండి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది ఇప్పుడు ఎంత వచ్చింది 3 వచ్చింది ఇప్పుడు చూసుకోండి a² + b² = 3 వచ్చిందా సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఇక్కడ a² + b² = 3 ఉంది కదా సో మనం తీసుకున్న a వాల్యూ b వాల్యూ కరెక్ట్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది సో ఇప్పుడు y ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటున్నాను ఇది ఏ రూపంలో ఉందంటే ఇక్కడ చూసుకోండి a + b² రూపంలో ఉందా a + b² అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి ఇప్పుడు y a = √2 కాబట్టి ఇక్కడ √2 రాస్తున్నాను b = 1 కాబట్టి 1 రాస్తున్నాను హోల్ స్క్వేర్ అన్నమాట సో ఇప్పుడు చూసుకోండి మనకేం అడిగాడు రూట్ అడిగాడు రూట్ వై అడిగాడు కాబట్టి ఇక్కడ రూట్ వై రాస్తే ఇక్కడ రూట్ తీసుకుంటున్నాను ఇక్కడ రూట్ తీసుకుంటే ఇక్కడ కూడా రూట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా రూట్ అనేది తీసుకోవడం జరిగింది సో నేను ఏం చేశానంటే ఇక్కడ రూట్ అప్లై చేశాను ఇక్కడ కూడా రూట్ అప్లై చేశాను ఇప్పుడు రూట్ వై ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ √2 + 1 అనేది రావడం జరిగిందా ఇది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలోనే ఉంది ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా క్లియర్ గా చెప్పేయచ్చు సో చూసుకోండి ఎప్పుడైనా సరే ఈ విధంగా వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ 2 చూసినట్లయితే చూసుకోండి 2ab గా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం గమనించాలన్నమాట నెక్స్ట్ చూద్దాం చూడండి ఇది నేను ఇంతకు ముందే నా ప్రీవియస్ పేపర్స్ లో కూడా చెప్పడం జరిగింది అండ్ అదే విధంగా పెయిడ్ కోర్స్ లో అయితే ప్రతిదీ చెప్పడం జరుగుతుంది ఆటోమేటిక్ గా నెక్స్ట్ చూద్దాం చూడండి సో చూడండి 7, 9, 13, 11, 7, 9, 19, 12, 11, 9, 7, 9, 10, 11 ఇవ్వడం జరిగింది వీటి యొక్క మోడ్ అడుగుతున్నాడు మోడ్ అంటే బహుళకం అన్నమాట బహుళకం అంటే ఏమీ లేదు ఎక్కువసార్లు వచ్చిందనే మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం అన్నమాట సో అన్నిటికంటే ఎక్కువసార్లు ఏది వచ్చిందంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసుకోండి 7, 9, 11 అనేది ఎక్కువసార్లు వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ చూసుకోండి 7 చూద్దాం 7 ఒకసారి వచ్చింది 2 సార్లు వచ్చింది ఆ తర్వాత 3 సార్లు వచ్చింది 7 3 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకోండి 7 3 టైమ్స్ ఆ తర్వాత నెక్స్ట్ కూడా 9 కూడా చాలాసార్లు వచ్చింది కాబట్టి 9 ఒకసారి వచ్చింది
రెండు సార్లు వచ్చింది 9, ఆ తర్వాత 3 సార్లు వచ్చింది 4 సార్లు వచ్చింది 9 4 సార్లు 4 టైమ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత 11 యుద్ధం, 11 కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి 11 ఒకసారి వచ్చింది, ఆ తర్వాత 2 సార్లు వచ్చింది, ఆ తర్వాత 3 సార్లు వచ్చింది. 11 ఎన్నిసార్లు వచ్చిందంటే 3 సార్లు వచ్చింది. వీటికన్నా ఎక్కువ ఏవి రాలేవు, ఇవే రిపీటెడ్గా వచ్చాయి కాబట్టి. సో ఎక్కువ సార్లు ఏదో వచ్చింది 9 వచ్చింది కాబట్టి 9 మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు, చాలా క్లియర్గా చెప్పవచ్చు. లేదంటే మీరు క్వశ్చన్స్ని బట్టి గమనించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్లో ఏదేది ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 11 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, ఈ మూడింటిని గమనించాలి. మూడింటిని గమనిస్తే సరిపోద్ది అనమాట. 9 ఎన్నిసార్లు వచ్చింది, 9 4 సార్లు కాబట్టి 4, 11 ఎన్నిసార్లు వచ్చింది 3 సార్లు కాబట్టి 3, 7 ఎన్నిసార్లు వచ్చింది 3 సార్లు కాబట్టి 3, ఈ మూడింటిలో ఇదే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఆప్షన్ చూస్తే ఇంకా సింపుల్గా అయిపోయే ఆస్కారం ఉంటుంది. లేదంటే చూసినా ఓకే, ఇట్లా చూసినా కూడా చాలా సింపుల్గా ఏదో ఎక్కువసార్లు వస్తే అది బహుళకం అని చెప్పేసి అంటుంటాం, ఇంగ్లీష్లో మోడ్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. నెక్స్ట్ విధంగా చూడండి 5, 11, 41, 191, 941 ఆ తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి అడిగాడు. ఇది నంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చేద్దాం చూడండి 5, 11, 41, 191, 941, ఆ తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే 5 × 11 అంటే 2 అయింది, ఇక్కడ 2 కంటే 1 ఎక్కువైంది. ఆ తర్వాత × 4 అయింది ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ ఎంత అయింది అంటే × 5 అయింది. ఇక్కడ సంబంధమే లేదు మనకి ఇక్కడ ఏమొస్తుందో. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే డిఫరెన్స్ చూడాలన్నమాట. ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ 6 డిఫరెన్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 41 మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 30 కాబట్టి 30 అని చెప్పేసి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 191, 41 డిఫరెన్స్, ఇక్కడ చూసుకోండి 191, 41 డిఫరెన్స్ ఎంత అంటే 150 అని చెప్పేసి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 941కి 191కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 0, ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 7 రావడం జరుగుతుంది. సో 750 ఉంది, సో 750 రాస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 6కి × 5 చేస్తే మనకు 30 రావడం జరుగుతుందా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 30కి × 5 చేస్తే మనకు 150 రావడం జరుగుతుందా, 150కి × 5 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది 750 రావడం జరుగుతుందా, అండ్ అదేవిధంగా 750కి × 2 అండి. ఇక్కడ 750 × 5 ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు 5 0 0 అనమాట. ఆ తర్వాత తీసుకోండి 5 5 0 25కి ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. 5 7 0 35 35 + 2 అంటే 37 కాబట్టి ఇక్కడ 37 రాస్తున్నాను. ఇక్కడ +3 7 5 0 చేయాలన్నమాట. 941కి 3 7 5 0 చేసినట్లయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. 3 7 5 0 + 9 41 ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 9, ఆ తర్వాత ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 6, ఆ తర్వాత ఇక్కడ 4 అనమాట. 4 9 6 ఇప్పుడు ఎంత రావడం జరుగుతుందంటే 4691 రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, చాలా క్లియర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ యుద్ధం చూడండి. సో ఇప్పుడు చూడండి 1 నుంచి 91 వరకు గల సహజ సంఖ్యల సగటు అని చెప్పేసి అడుగుతున్నాడు. 1 నుంచి సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6 అని. సో 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటాయన్నమాట, ఇది తెలిసిందే. 1 నుంచి ఎంతవరకు అడిగాడు, 91 వరకు అడిగాడు కాబట్టి ఇక్కడ 4, 5, up to 91 వరకు అడిగాడు కాబట్టి 91 వరకు రాసుకుంటున్నాను. సో వీటి యొక్క సగటు అడిగాడు కాబట్టి నేను చెప్తాను చూసుకోండి. సగటు ఇక్కడ చూసుకోండి 1, వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, డిఫరెన్స్ 1 ఉంది. డిఫరెన్స్ అనేది సమానంగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా సగటు ఏ విధంగా కనుక్కుంటామంటే నేను చెప్పడం జరిగింది. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. 2 2 2 ఉన్నా పర్లేదు, 4 4 4 ఉన్నా పర్లేదు, బట్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనం యావరేజ్ అనేది ఏ విధంగా కనుక్కుంటామంటే ఇక్కడ చూసుకోండి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అనమాట, ఫస్ట్ టర్మ్ ఆ తర్వాత లాస్ట్ టర్మ్ బై 2 చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఎంత 1, లాస్ట్ టైం వచ్చేసరికి 91, బై 2 చేస్తే మనకి ఇక్కడ 92/2 అంటే 46 రావడం జరుగుతుంది. 46 అనేది ఆన్సర్ ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు వరకు అయితే అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ విధంగా చూడండి. సో చూడండి రాజు స్కూల్కి 44 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తాడు, రిటర్న్ వచ్చేటప్పుడు x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వస్తాడు, అయినా అతని యొక్క యావరేజ్ స్పీడ్ 36.9 కిలోమీటర్ పర్ అవర్, అయినా x వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. లేదంటే మనకి ఏమడుగుతాడు అంటే వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తాడు అని చెప్పేసి అడుగుతాడు. రెండు రకాలుగా అడిగినా అదే, ఎందుకోసం అంటే వచ్చేటప్పుడు x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వస్తాడు కాబట్టి. ఇప్పుడు చేద్దాం చూడండి. సో మన క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాజు వాళ్ళ హోమ్, ఆ తర్వాత ఇక్కడ స్కూల్ అని చెప్పేసి అనుకోండి. సో వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు అంటే 44 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు ఏ స్పీడ్తో వస్తున్నాడు అంటే x కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు. సో ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి రెండు రకాల స్పీడ్లు ఉన్నాయి, ఆ తర్వాత డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్ రాసుకోవచ్చు 2xy/x+y అని చెప్పేసి. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇవ్వడం జరిగింది 39.6 అని చెప్పేసి యావరేజ్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2కి 2 అనమాట. ఆ తర్వాత తీసుకోండి 44 ఇవ్వడం జరిగింది x ఈక్వల్ టు, ఆ తర్వాత y ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే x ఇచ్చాడు కాబట్టి x అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 44 ప్లస్
ఎక్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది పాయింట్ తొలగించేస్తున్నాను, పాయింట్ తొలగించేస్తే ఇక్కడ హారంలో ఒక జీరో రాసుకుంటున్నాను, ఎందుకోసం అంటే పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా నేను రాయడం జరుగుతుంది 396/10, ఇక్కడ చూసుకోండి ఈక్వల్ టు 2×44×x/44+x అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను క్యాన్సిల్ చేస్తాను, 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ 11 4 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 11 3 జా అనమాట, మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి ఇక్కడ 11 6 జా అనమాట. సో చూసుకోండి మళ్ళీ 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 1 జా, ఇక్కడ 4 9 జా. సో ఇప్పుడు చూసుకోండి మనకి క్యాన్సిల్ అవ్వడం జరిగింది, ఇక్కడ ఏం మిగిలిందో నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇక్కడ 9/10 ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి 2×x/44+x అయితే మనకి మిగిలడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అడ్డగుణకారం చేస్తాను చూడండి, అడ్డగుణకారం చేస్తున్నాను, ఇక్కడ మనకి 9, ఇక్కడ 44+x ఈక్వల్ టు 2×10 అయితే మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 9×44+9x ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకి ఎంత కావడం జరుగుతుందంటే 20x అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఈ 9x అనేది అటు పంపించామనుకో, ఇక్కడ 9×44 ఇక్కడ నుంచి 20x నుంచి 9x తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది అంటే 11x మిగులుతుంది కాబట్టి ఇక్కడ 11x అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 11 1 జా, ఇక్కడ 11 4 జా అనమాట, ఇక్కడ 9×4 అంటే 36 రావడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 36 కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేయచ్చు. సో చూసుకోండి ఇంకో విధంగా కూడా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు, దాన్ని కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ చూసుకోండి నార్మల్ మెథడ్ అనమాట, నేను ఎప్పుడు చేసే మెథడ్, దాంట్లో కూడా నేను ఫైండ్అవుట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోండి 44 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏ కిలోమీటర్ స్పీడ్తో అంటే x కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్తో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే ఈ రెండింటి యొక్క కాసాగ ఎంత వస్తుంది అంటే 44x రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 44×x చేస్తే మనకి 44x రావడం జరుగుతుంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ 44 రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి నేను రాసుకుంటున్నాను యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు చూసుకోండి 44x/, ఇక్కడ x+44 కదా, x+44 అని చెప్పేసి రాసుకుంటున్నాను, ఇది కదా టోటల్. సో టోటల్ రాసుకుంటున్నాను, ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నాడు వస్తున్నాడు కాబట్టి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 2 వేగాలున్నాయి కాబట్టి ×2 చేస్తాం మనం, ఇక్కడ చూసుకోండి 2 చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి మనకి యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు ఎంత అంటే 39.6 ఇవ్వడం జరిగింది. ఇది తీసేస్తే మనకి ఇక్కడ x10లో తీసుకుంటాం కాబట్టి తీసుకుంటే ఇక్కడ 44x×2/x+44 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి చాలా సింపుల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తాను చూడండి, ఇక్కడ 44 1 జా, ఇక్కడ 44 9 జా అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుందంటే 9x+9×44 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి x×2 అంటే 2x, ఇక్కడ 10 ఉంది కాబట్టి 20x కావడం జరుగుతుంది అనమాట. ఈ x అట్ వెళ్ళినట్లయితే 11x కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 9×44 మాత్రమే ఉంటుంది అనమాట, ఇక్కడ 11 1 జా, ఇక్కడ 11 4 జా, అంటే 36 ఈక్వల్ టు x కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కూడా ఫైండ్అవుట్ చేయొచ్చు. సో చూసుకోండి రెండు రకాలుగా ఫైండ్అవుట్ చేయొచ్చు నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో ఇక్కడ చూసుకోండి p వాల్యూ అడుగుతున్నాడు మన క్వశ్చన్లో, నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ అండర్ రూట్ 1+p/169 ఈక్వల్ టు 14/13 ఇవ్వడం జరిగింది. ఇక్కడ p వాల్యూ అడుగుతున్నాడు, ఇక్కడ రూట్ తొలగించినట్లయితే చాలా సింపుల్గా మనం p వాల్యూ కనుక్కోవచ్చు కాబట్టి. ఇక్కడ రూట్ తొలగించాలంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ చేయాల్సి వస్తుంది. రెండు సైడ్లు నేను స్క్వేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఇది ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 1+p/169, ఇక్కడ చూసుకోండి 14² అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 196, ఆ తర్వాత చూసుకోండి 13² అంటే 169 కాబట్టి 169 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 169+p/169 అనమాట కాసాగ తీయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి 196/169 అనమాట. సో చూసుకోండి ఇది ఇది క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలిందంటే ఆటోమేటిక్గా 169+p=196 అయితే మిగిలడం జరిగింది. p=196-169 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి p=10 ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేసి ఇక్కడ చూసుకోండి ఇక్కడ 7 రావడం జరుగుతుంది, ఇక్కడ 27 రావడం జరుగుతుంది. p=10 అంటే 27 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, చాలా క్లియర్గా చెప్పేయచ్చు. ఇది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో చూడండి a+b=b+c=c+a=6:7:8 ఇవ్వడం జరిగింది. a+b+c=14 ఇచ్చాడు, c వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూసుకోండి a+b కలిసి ఇన్ని రోజుల్లో వేస్తారు, b+c కలిసి ఇన్ని రోజుల్లో వేస్తారు, అదే విధంగా ఉంది కదా. ఆటోమేటిక్గా నేను రాసుకుంటున్నాను చూడండి a+b=6 అంతేనా. అండ్ ఆ తర్వాత చూసుకోండి b+c=10 అంటే 7, ఆ తర్వాత చూసుకోండి c+a=10 అంటే 8 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా ఈ అన్నింటిని కొడతాను. ఇక్కడ a+b, ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ b+c,
ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి ఇక్కడ 6, 7, 8 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 21 రావడం జరుగుతుంది. ఇవి మనకి రేషియో రూపంలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఇవి సంఖ్యల రూపంలో రాసుకోవాలంటే వీటన్నిటికీ ఎక్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ 21x అయితే రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఏ అనేది 2 సార్లు రావడం జరిగింది 2a, ఆ తర్వాత బి కూడా 2 సార్లు రావడం జరిగింది 2b, సి కూడా 2 సార్లు రావడం జరిగింది కాబట్టి 2c అనమాట. ఇక్కడ చూసుకోండి 21x/2 కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 21x రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏం రావడం జరిగిందంటే 21x/2 రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి మన క్వశ్చన్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు కాబట్టి 14 రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 21x/2 కాబట్టి ఇక్కడ 21x/2 రాశాను. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 7 2 జా అండ్ ఇక్కడ 7 3 జా అనమాట. అండ్ ఆ తర్వాత ఒకటి ఇటు పంపించినట్లయితే ఇక్కడ 4 3x కావడం జరుగుతుంది అంతేనా. సో ఇప్పుడు చూసుకోండి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 4/3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, చాలా క్లియర్గా చెప్పేచ్చు. సో చూడండి ఒక తరగతిలో బాయ్స్ సంఖ్య కంటే గర్ల్స్ సంఖ్య 20% ఎక్కువ, ఆ తరగతిలో 66 మంది కలరు, ఆ తరగతిలోకి 4 గర్ల్స్ చేరితే బాయ్స్ మరియు గర్ల్స్ రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి గర్ల్స్ సంఖ్య 20% ఎక్కువ. సో చూసుకోండి గర్ల్స్ సంఖ్య 20% ఎక్కువ బాయ్స్ కంటే. 20% ఎక్కువ అంటే ఇక్కడ చూసుకోండి 20% అని చెప్పేసి రాసుకుంటాం, ఎక్కువ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. 20% అంటే తెలుసు మనకి 1/5. సో ఎక్కువ అంటే ప్లస్ రాసుకుంటాం మనం. ఇక్కడ చూసుకోండి బాయ్స్ రాస్తున్నాను, ఆ తర్వాత గర్ల్స్ రాస్తున్నాను. సో చూసుకోండి గర్ల్స్ రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి బాయ్స్ ఎంత అంటే 5 అనమాట, గర్ల్స్ ఎంత అంటే 6 అనమాట. ఎందుకోసం అంటే గర్ల్స్ ఎక్కువ కాబట్టి 5 + 1 అంటే 6 అవుతుంది. సో 6 అనేది ఎక్కువ కాబట్టి ఇక్కడ 6 అనేది గర్ల్స్ దగ్గర రాసుకోవాలి. ఎందుకోసం అంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బాయ్స్ దగ్గర 5 రాసుకోవడం జరుగుతుంది చూడండి. ఇక్కడ చాలా సింపుల్గా నేను రాయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ చూసుకోండి ఓవరాల్గా ఇక్కడ ఎంత శాతం ఉన్నారంటే బాయ్స్ మరియు గర్ల్స్ కలిసి క్లాస్లో ఎంత శాతం ఉన్నారంటే 11% ఉన్నారు. ఇక్కడ ఓవరాల్ ఎంత మంది ఉన్నారు 66 కాబట్టి ఇక్కడ 66 రాసుకుంటున్నాను. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 జా, ఇక్కడ ఎంత 6 జా కావడం జరుగుతుంది. ఇప్పుడు 1:6 అయితే ఇక్కడ 5:6 ఎంత అవుతుంది అంటే 5 × 6, ఆ తర్వాత ఇక్కడ 6 × 6 చేస్తే బాయ్స్ ఎందరు ఉన్నారు అంటే 30 మంది ఉన్నారు, గర్ల్స్ ఎందరు ఉన్నారంటే 36 మంది ఉన్నారనమాట. ఓవరాల్గా ఎందరు ఉన్నారంటే 66 మంది ఉన్నారు. సో చూసుకోండి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఏమంటున్నారు ఇంకో గర్ల్స్ 4 చేరితే, గర్ల్స్ ఎందరు చేరుతున్నారు 4 చేరుతున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోండి బాయ్స్ ఎవరు చేరట్లేదు కాబట్టి 30 ఉంటుంది, గర్ల్స్ ఎందరు అవుతారు అంటే 40 అవుతారు. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వీళ్ళ రేషియో ఏ విధంగా ఉంటుందంటే 3:4 ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇప్పుడు ఎంత మంది అయిందంటే 70 మంది అయిందో అని చెప్పేసి కూడా చెప్పేచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి P-Q(50%) = P+Q(30%) అయినా P:Q = వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత తీసుకోండి ఈ సున్నా నేను క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఏం మిగిలిందంటే P-Q, ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ కాబట్టి 5 రాసేసుకుంటున్నాను. ఆ తర్వాత తీసుకోండి P+Q, ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ కాబట్టి 3 రాసేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి 5P-5Q = ఇక్కడ చూసుకోండి 3P+3Q అనమాట. సో ఇప్పుడు చూసుకోండి పీని ఇటు పంపిస్తున్నాను చూడండి, ఇక్కడ 5P, ఇక్కడ -3P అనమాట. ఇక్కడ ఈ -5Qని అటు పంపిస్తున్నాను 3Q, ఈ -5Q అనేది అటు పోతే 5+5Q అవుతుంది కాబట్టి +5Q రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం కావడం జరుగుతుంది అంటే 2P కావడం జరుగుతుంది, ఇక్కడ ఏం కావడం జరుగుతుంది అంటే 8Q కావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి P/Q = 8/2 అనమాట. ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 ఇక్కడ 1 అంటే ఇక్కడ చూసుకోండి P/Q = ఏంటంటే 4/1 అనమాట. ఇప్పుడు P=4 అండ్ Q=1 కాబట్టి P:Q = ఎంత అంటే, సో P=4:1 అంటే 4:1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, చాలా క్లియర్గా ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి నది ప్రవాహ దిశలో పడవ వేగం, నది ప్రవాహానికి వ్యతిరేక దిశలోని పడవ వేగానికి 3 రెట్లు, అయినా పడవ వేగం ప్రవాహ వేగం అడుగుతున్నాడు, వీటి మధ్య రేషియో అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. నది ప్రవాహ దిశలో పడవ వేగం, నది ప్రవాహ దిశలో అంటే మనం ఆటోమేటిక్గా చెప్పచ్చు డౌన్ స్ట్రీమ్ అంతేనా, నది ప్రవాహ దిశలో. సో ఆ తర్వాత తీసుకోండి నది ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్ వ్యతిరేక దిశలో వేగానికి 3 రెట్లు అన్నాడు. సో ఇప్పుడు చూసుకోండి నది ప్రవాహ దిశలో పడవ వేగం, వ్యతిరేక దిశలోని పడవ వేగానికి 3 రెట్లు. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ 3 అయితే ఇక్కడ 1 అంతేనా. సో చూసుకోండి నది ప్రవాహ దిశలో పడవ వేగం, నది ప్రవాహ వ్యతిరేక దిశలోని పడవ వేగానికి 3 రెట్లు. సో పడవ వేగం వ్యతిరేక దిశలోని పడవ వేగానికి 3 రెట్లు అన్నాడు కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 1 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా రాస్తాను ఇక్కడ, డౌన్ స్ట్రీమ్ =3 ఇవ్వడం జరిగింది, అప్ స్ట్రీమ్ =1 ఇవ్వడం జరిగింది. డౌన్ స్ట్రీమ్ =3:1 అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ బై అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఏమిచ్చాడంటే 3/1 ఇవ్వడం జరిగింది అంతేనా.
సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే తెలుసు మనకి వి ప్లస్ యూ అని, ఆ తర్వాత చూసుకోండి అప్ స్ట్రీమ్ అంటే తెలుసు మనకి వి మైనస్ యూ అని, ఇక్కడ చూసుకోండి 3/1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి అడ్డ గుణకారం చేసినట్లయితే ఇక్కడ వి ప్లస్ యూ ఈక్వల్ టు ఇక్కడ 3v-3u అనమాట. సో ఇక్కడ చూసుకోండి నేను ఏం చేస్తానంటే ఈ వీని ఇటు పంపిస్తాను, ఈ 3u ఇటు పంపిస్తాను. ఇక్కడ చూసుకోండి u ప్లస్ 3u, ఇక్కడ చూసుకోండి 3v-v అనమాట, ఇక్కడ చూసుకోండి 4u, ఇక్కడ చూసుకోండి 2v అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏముంది, ఈ ఇక్కడ 2నేమో ఇటు పంపిస్తాను, చూసుకోండి 4/2 ఈక్వల్ టు v/u అనమాట. సో ఇప్పుడు చూసుకోండి v ఈక్వల్ టు ఏమో 4 రావడం జరిగింది, ఆ తర్వాత చూసుకోండి u ఈక్వల్ టు ఏమో 2 రావడం జరిగింది. సో ఇప్పుడు మనకేమన్నాడు u ఈస్ టు v, u ఈక్వల్ టు 2, ఆ తర్వాత v ఈక్వల్ టు 4, కాబట్టి ఇక్కడ u ఈస్ టు v అంతేనా. పడవ వేగం ఏమో v, ఇక్కడ చూసుకో పడవ వేగం ఏమో u, ప్రవాహ వేగం ఏమో v, కాబట్టి v ఈస్ టు u అంటే ఇక్కడ చూసుకోండి u ఈస్ టు v అంటే ఇక్కడ చూసుకోండి 2:4. సో ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1:2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పేయచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు మనం యావరేజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, అండ్ గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ పెయిడ్ కోర్స్ గురించి చాలా మెంబర్స్ అడుగుతున్నారు, చాలా మెంబర్స్ మెసేజెస్ అయితే చేస్తున్నారు, టైం ఉండకపోవడం వల్ల రిప్లై అయితే ఇవ్వట్లేదు. సో ఎవరైతే బై చేయాలి అనుకుంటారో వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి 185 ప్లస్ వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0 to hero లెవెల్లో చెప్పడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 4 మంత్స్ వ్యాలిడిటీ, అండ్ మీకు డాటా ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటేనే వీడియోస్ అనేది చూసుకోవచ్చు, అది కూడా 4 మంత్స్ మాత్రమే. ఈ 4 నెలల్లో మీరు ఎన్నిసార్లు చూసినా మాకు అభ్యంతరం లేదు. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 700 అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో ఈ నంబర్కి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి దాన్ని వాట్సాప్లో సెండ్ చేయండి, మేము మీకు 24 అవర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేది కంప్లీట్గా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది, 4 మంత్స్ వరకు మీరు చూసుకోవచ్చు. అండ్ కోర్స్ అనేది తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంది. ఇది డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, చూడండి.